వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరిపల్లి మండలం కొప్పూరులో హుస్నాబాద్ ప్రధాన రహదారిపై దళితులు బైఠాయించి ధర్నా నిర్వహించారు. 1983 సంవత్సరంలో దళితులకు ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూములను కొప్పూరు గ్రామానికి చెందిన కమల్ 2009 సంవత్సరంలో తహసీల్దార్ మరియు సిబ్బందితో కుమ్మక్కై దొంగ పట్టాను సృష్టించాడని ఆరోపించారు. సదరు వ్యక్తి, ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూములు మావి, మీ దళితులకు భూములు లేవు అని, భూమిని చదును చేయరాదు అంటూ కోర్టు నుంచి లీగల్ నోటీసులు పంపించి బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆందోళనకు దిగారు. మాకు ఇచ్చిన పట్టా భూములు మాకిప్పించి మాకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులను, ప్రజాప్రతినిధులను, ప్రభుత్వాన్ని దళితులు కోరుకుంటున్నారు. మాకు గవర్నమెంట్ ల్యాండ్ కొని ఇక్కడ ఎవరికైతే ఇల్లు లేవో స్థలాలు లేవో వారికి పట్టాలు 32 మందికి, దాదాపు 35 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. 1969-70 ఇచ్చినటువంటి పట్టాలు ఇస్తే అప్పుడు మాకు సరైనటువంటి వనరు లేక, డబ్బు లేక, తినడానికే తిండి ఇబ్బంది ఉండి మేము ఇల్లు కట్టుకోలేక అది ఖాళీ స్థలంగానే ఉన్నది. ఆ ఖాళీ స్థలంలో మేము అంగన్వాడీ భవనం కూడా కట్టుకోవడం జరిగింది. కానీ మా భూములు మాకు ఉండగా కూడా గవర్నమెంట్ కొనిచ్చేటువంటి భూమిని మళ్ళా ఎంఆర్ఓ సిబ్బంది అక్రమంగా డబ్బులు తీసుకొని, లంచాలు తీసుకొని ఆయనకు పట్టా సర్టిఫికెట్ ఇచ్చింది కాబట్టి ఫస్ట్ వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్తున్నాం. మాదిలను అన్యాయంగా కోసపెడుతూ మాదిల కోర్టు నుంచి నోటీసు వచ్చినటువంటి గద్ద కనకమల ఉద్యోగం కూడా తొలగించాలని మనం చేస్తా ఉన్నాం. ఒకవేళ తొలగించకపోతే మేము కూడా యూనివర్సిటీకి పోతాం. యూనివర్సిటీలో కూడా వాళ్ళ ఛాన్సలర్కు మేము మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. మేము ఇప్పటికైనా ఏమంటామంటే అప్పుడు చేసింది అధికారులే, ఇప్పుడు చేసింది అధికారులే. కానీ ఇప్పటి కూడా ఎంఆర్ఓ గారు స్పందించి, ప్రస్తుతం ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు సిబ్బంది స్పందించి మా భూమి గతంలో ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు, అది భూమి మాదా కాదా అనేది నిర్ధారణ చేసి మాకు 24 గంటలలో మా భూములకు మాకు గెట్లు పెట్టాలని చెప్పి, మా భూములకు సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇప్పుడున్నటువంటి ఎంఆర్ఓదే అని చెప్పి తెలియజేస్తూ